హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలమే ప్రభు దేవుని వాక్యముతో నిన్ను నిద్ర లేపాలన్నది ఆయన కోరిక. మరి వాక్యం ప్రతిరోజు వింటున్నావా? మొట్టమొదటి లేవగానే ఈ వాక్యం వింటున్నావా? ఈ వాక్యంతో నిన్ను నిద్ర లేపుతున్నాడంట. ఈ వాక్యంతో నీకు కావలసిన బలము శక్తి దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే మీరు కూడా కొంతమంది షేర్ చేసి సబ్స్క్రైబ్ను పెంచండి. ఈ సెలవు దినాలు కదా, మందిరాలన్నీ మూతపడ్డాయి. ఈ మూతపడినప్పుడు మేము సమయాన్ని వృధా చేయక రేపటి నుంచి ఒక కొత్త ప్రతిరోజు ఒక వాక్యాన్ని ప్రసంగ రూపంలో వస్తుంది. నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అన్న సబ్జెక్ట్ మీద నేను మాట్లాడబోతున్నాను. ప్రతిరోజు టైం చెప్పలేము కానీ టైం తర్వాత చెప్తాం. రేపు నుంచి వర్తమానాలు వస్తాయి. దీన్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయించి అనేకులకు షేర్ చేయండి ప్లీజ్. దయచేసి నా మాట వినండి సంగమ. ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం సామెతలు 20వ అధ్యాయము 3వ వచనం. కలహములకు దూరముగా నుండుట నరులకు ఘనత. కొంతమంది చిల్లికజ్జాలు, ప్రతి చిన్నదానికి కలహాలు పెట్టుకుంటా ఉంటారు. పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే, కలహములకు దూరముగా ఉండుట వలన నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే కలహములు కోరును, మూర్ఖత్వత. ఆ మూర్ఖత తీసివేయి, ఇంకా సమయం లేదు. ఈ దెబ్బలాడుకునే సమయం దేవునితో గడుపు. అసూయ, ద్వేష, రాగదేశాలు తీసివేయండి. సహవాసం కోరుకోండి. నువ్వు మనిషిలో సహవాసం ఉంటేనే దేవునితో సహవాసం. నువ్వు సహవాసంలో ఉంటేనే పోరును కలిపితే అది సహవాసం అవ్వదు, దేవునితో సహవాసం అవ్వదు. ఈ మాటలు సూటిగా గమనించవాలని కోరుతున్నాను. కలహములు దూరముగా ఉండాలంట. నిజమే, దుష్టుడు నిన్ను తిడతా ఉన్నాడు కానీ దూరంగా జరుగు, నీ చెవులకు వినపడవు. కొంచెం వినపడితే దగ్గరికి రాకు, దూరంగా ఉండు, దూరంగా ఉండు. అవి నీకు వినపడవు, ప్రభువుకి వినపడతా. దేవానికి స్తోత్రం అని చెప్పంతే. నిజమైన క్రైస్తవుడు చేసే పని అదే. నిజమైన క్రైస్తవురాలు చేసే పని అదే. దూరంగా ఉండండి. ఇక అంచె దినములలో తొలిమెట్టులో ఉన్నాం. అంచె దినములలో తొలిమెట్టులో ఉన్నాం. భయవేస్తలేదు నీకు? దేవునితో సహవాసం చేయాలని కోరిక లేదా? దేవునితో సమయం గడపాలని కోరిక లేదా? నా ప్రియమైన బిడ్డ, సంఘములో సహవాసములు ఉన్నావు, బయట నీ సహవాసం ఏది? మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావా? అయ్యో కుమారుడా, ఎందుకు ఆ మూర్ఖత్వ? రోజులు చాలా చెడ్డవి, ఈ దినములు చాలా చెడ్డవి. ఈ భయంకర దినములన్నో ప్రభుని అంగీకరించండి, తెలుసుకోండి ప్రభుని గురించి. మోకరించి ప్రార్థన చేయటం వల్ల కుటుంబ ప్రార్థనలు చేయండి. దూరం దూరంగా ఉండి దూరం దూరంగా కూర్చొని ప్రార్థన చేయండి. అయ్యో ఈ కష్టకాలం, దాని వల్ల రెండు సేఫ్ అవుతుంది. నువ్వు రక్షించబడతావు, చుట్టుపక్కల వాళ్ళని రక్షించావు. నీ వల్ల ఆ వ్యాధి మరొకరికి సోకదు. కనుక రెండు విధాల పై సమాజానికి మేలు చేసిన వాడు అవుతున్నావు, దేవునితో సహవాసం చేసి మేలు పొందుతున్నావు. ఆ సమయాన్ని అంతా ఈ కలహాలకు పెట్టుకుంటే ఇది తెమ్మలదు. జీవితమే యొక్క యుద్ధ రణరంగం. యుద్ధ రణరంగంలో తెలివిగా పోరాడాలట. జీవితాన్ని గెలవాలంటే తెలివి ఉండాలి.
ఆ సహవాసములు నడిచే అనుభవం క్రీస్తు అనుభవంలో నడిచే అనుభవం ఉండాలి. కనుక నా ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తె, ఈ ఉదయ కాలమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రైజ్ ద లార్డ్ నీ మీద దిగి వస్తున్నాడు. ఆ మూర్ఖపు ఆత్మను కాల్చివేయండి, ఆ మూర్ఖపు ఆత్మను కాల్చివేయండి. ప్రైజ్ ద లార్డ్, నీ యొక్క అగ్ని ప్రవాహం వారిలో ప్రవేశించి మూర్ఖతాత్మను తీసివేసి ప్రార్థనాత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.